సాయిరా. ఒకరోజున మసీదులో బాబా మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే వచ్చాడు నానా చందోర్కర్ అనేటువంటి భక్తుడు. బాబా పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఏదో నోట్లో తనలో తాను కొనుక్కుంటున్నాడు. అప్పుడు బాబా, నానా ఏమిటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటే, నానా ఏమంటాడంటే, ఇది భగవద్గీత శ్లోకంలే బాబా అంటాడు. అనగానే, మంచిదే కదా, పెద్దగానే చదవచ్చుగా అంటాడు. అనగానే నానా చంద్రకర్ ఏమంటాడంటే, ఇది సంస్కృతంలే బాబా అంటాడు. చూడండి, ఆయనను సద్గురువుగా ఆశ్రయించాడు. ఆయన్ని ఆశ్రయించి ఆయన సేవించినట్లయితే తరిస్తాను అనేటువంటి విశ్వాసం ఆయన హృదయంలో ఉంది. కాకపోతే బాబా మహమ్మదీయుళ్లే, భగవద్గీత అర్థం కాదు అనేటువంటి ఒకంత తక్కువ భావన కూడా ఉంది హృదయంలో. అందువల్లనే ఈ మాట అన్నాడు ఆయన. సరే, నాకు తెలియకపోవచ్చు, అదేదో నువ్వే చదివి దాని అర్థం నువ్వే చెప్పొచ్చు కదా, అప్పుడు తెలుసుకుంటా కదా అంటారు బాబా. బాబాలో ఉన్నటువంటి ఔచిత్యం అది చాలా గొప్పదైనటువంటి విశేషం. బాబా అందరికీ కూడా శ్రద్ధ అవసరం, వినయం అవసరం అని చెప్తుంటారు. అయితే ఆయనకు అత్యంతమైనటువంటి శ్రద్ధ ఉంది, వినయము ఉన్నది కాబట్టి ఆ రకంగా మాట్లాడగలిగారు. అప్పుడు నానా చందోర్కర్ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాన్ని, ఒక శ్లోకాన్ని చదువుతాడు బాబా ఎదురుగా. ఆ శ్లోకం ఏమిటంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. శ్లోకం బాగానే ఉంది, అర్థం కూడా చెప్పు అంటాడు ఆయన. అనగానే, తద్విద్ధి ప్రణిపాతేన, గురువు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు నమస్కరించి గురువును ప్రశ్నించి వాళ్ళ సందేహాలు తీర్చుకొని తరించాలి అని చెప్తాడు. సరిపోతుందా ఈ అర్థం అంటాడు బాబా. అంతే బాబా అంటాడు నానా చంద్రబాబు. ఒక్కసారి మళ్ళీ చదువు అంటాడు. అనగానే, తద్విద్ధి ప్రణిపాతేన, ఇక్కడ ఆపమంటారు బాబా. ఆపిన తర్వాత ప్రణిపాతేన చెప్పు. పాతేనా అంటే నమస్కారం, ప్రణిపాతేనా అంటే అది నమస్కారమేనంటాడు చంద్రకర్. ఆ మాట అనగానే, పిచ్చివాడా, చెప్పింది వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడు చెప్పాడు భగవద్గీత. తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పింది మొదటు, వ్యాసుడు రచించాడు, రాసినటువంటి వాడు వినాయకుడు, మహానుభావులు అందరూ కలిసి ఏర్పాటు చేసింది భగవద్గీత. ఏ రకమైనటువంటి తక్కువ అర్థాలు ఉంటాయా దాంట్లో? పాతేనా అంటే నమస్కారం, గురువుకు కేవలం నమస్కారం చేస్తే చాలదు. గురువుకి 8 అవయవాలు భూమికి తాకే విధంగా నమస్కారం చేయాలి, దాన్ని ప్రణిపాతము అంటాం. ప్రణి అనేది సర్గ అక్కడ. కాబట్టి ఏమిటయ్యా అంటే, కేవలం నమస్కరిస్తే గురువును గౌరవించినట్లు కాదు, గురువును సంపూర్ణంగా గౌరవించాలంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని చెప్తాడు. ఆ మాట చెప్పంగానే చందోర్కర్కి ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ చదవంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. నీవు ప్రశ్నిస్తే చాలు అన్నావు, అక్కడేమో వ్యాసుల వారు పరిప్రశ్న అన్నారు. మరి ప్రశ్న అంటే ఏమిటి అంటే ప్రశ్నించడం, పరిప్రశ్న అంటే ప్రశ్నించడమే. మరి పరి అనేటువంటి సర్గను ఎందుకు ఉపయోగించాడు అక్కడ వ్యాసుడు అంటాడు. అప్పుడు చెప్తాడనమాట, గురువుని ప్రశ్నించటం కాదు, నా గురువుకు అన్నీ తెలుసు, నా గురువుకు తెలియంది లేదు అనేటువంటి భావనతో చేతులు కట్టుకొని కాళ్ళు రెండు దగ్గర పెట్టుకొని సక్రమంగా నిలబడి వినయంతో తల ఉంచుకొని నేను అడిగిన ప్రశ్నకు నా గురువు సమాధానం చెప్తాడు, దాన్ని నేను ఆచరించి తరించాలి అనేటువంటి భక్తి భావనతో ప్రశ్నించటాన్నే పరిప్రశ్న అంటారు. నేను అడిగిన ప్రశ్నకు మా గురువు గారి దగ్గర సమాధానం ఉందో లేదో అనేటువంటి అహంకారంతో ప్రశ్నించినట్లయితే గురు శిష్య సంబంధం అక్కడ భాషించదు. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టమని బాబా చాలా సందర్భాల్లో చెప్పారు. అహంకారం వదిలిపెట్టడమే ఒక గొప్ప యోగం, వినయాన్ని శ్రద్ధను అలవాటు చేసుకోవటం మరొక యోగం. కాబట్టి ఈ రకంగా సంచరించగలగాలి. అట్లా ఆ శ్లోకానికి అద్భుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి అర్థాన్ని చెప్పి ఇలా జీవించాలి అని చెప్తాడు బాబా. చూడండి, అంటే ఆయన సాక్షాత్తు ద్వాపర యుగంలో ఆనాడు
అర్జునుడికి భగవద్గీత బోధించినటువంటి కృష్ణుడి యొక్క తత్వమే సాయినాథుడి యొక్క తత్వం. కాలం ఇది కలియుగం అయిందేమో కానీ ఆనాటి కృష్ణుడే సాయిగా వచ్చి మనల్ని ఉద్ధరిస్తున్నాడు. ఒక మాట ఆలోచన చేద్దాం, నిరంతరము కూడా బాబా భక్తుల గురించి ఆలోచిస్తుంటాడు. ఒక బ్యాంకుకు వెళ్ళాం, బ్యాంకుకు వెళ్తూ వెళ్తూ కలం ఆఫీసులో టేబుల్ మీద మర్చిపోయిపోయినాం, ఒక డ్రాఫ్ట్ పూర్తి చేయాలి అక్కడ, డ్రాఫ్ట్ పూర్తి చేసుకోవడం కోసమని చెప్పేసి పక్క వాళ్ళని కలం అడిగాం. ఆ కలం తీసుకున్న తర్వాత పని పని మనం పూర్తి చేసుకొని ఆ కలాన్ని తిరిగి ఇస్తూ ఏమని చెప్తాం, ఇంగ్లీష్లో రెండు ఎంగిలి మాటలు థ్యాంక్ యూ అంటాం, అవునా అని చెప్పేసి ఆ కలం ఇచ్చేసేస్తాం. ఒక చిన్న సహాయం చేసినటువంటి వాడికే కృతజ్ఞతలు చెప్పినట్లయితే మనం నిరంతరము నిద్ర లేచిన బదులు పరుండేంత వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి దేహాన్ని ఉపయోగించుకొని అన్ని పనులు చేసుకుంటున్నాం, ఆయన ఇచ్చినటువంటి ప్రకృతి ద్వారానే ఆకలిని తీర్చుకుంటున్నాం, వస్త్రాలు ధరిస్తున్నాం, ఆయన విభూతి వల్లనే మాట్లాడగలుగుతున్నాం, అన్నీ ఆయన వల్లనే అన్నీ జరుగుతున్నాయి కదా. అంటే నిరంతరం మన అవసరాలు ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క సహాయంతో జరుగుతున్నాయి, పుట్టింది మొదలు మరణించేంత వరకు కూడా. అంటే కేవలం ఒక కలవిచ్చిన వ్యక్తికే మామూలుగా థ్యాంక్ యూ అని చెప్పితే నిరంతరము మనకు సహకరించినటువంటి భగవంతుడికి ఏ మేరకు కృతజ్ఞతలు చెప్పాలి, ఏ స్థాయిలో కృతజ్ఞతలు చెప్పినట్లయితే ఆయన చేసినటువంటి సహాయానికి మనం రుణానుబంధం తీర్చుకుంటాము. ఇది హృదయానికి అర్థమైనట్లయితే భగవంతుడి యొక్క సేవ ఎట్లా చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అంటే అయ్యా స్వామి గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇంతే చెప్తారండి, ఏమిటయ్యా అంటే స్వామి నా గురించి ఆలోచించు, నాకు సహాయం చెయ్యి, నా కోరిక తీర్చు అంటున్నారే తప్ప నీ సంగతి ఏమిటి, నీ విశేషం ఏమిటి అని అడుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కైమోడ్చి స్వామి నీ విషయం నాకు అర్థం కావాలి అని అడిగామనుకోండి, అప్పటి నుంచి మన జీవితం సరైన గాడిలో పడుతుంది, సాధనలోకి వెళ్ళిపోతుంది, అప్పటి నుంచి బాబా యొక్క అనుగ్రహం పరిపుష్టిగా లభిస్తుంది. బాబాను కోరికలు అడుగుతున్నామే కానీ బాబాను గురించి క్షణం ఆలోచించటం లేదు. అందుకనే గురువారం మాత్రమే బాబా మందిరాలు కిటకిటలాడుతున్నాయి, మిగతా రోజుల్లో బాబాను గురించి పరామర్శ చేసేవాళ్లే లేరు. చాలా మందిరాల్లో గురువారం తప్ప మిగతా రోజుల్లో అర్చకుడు తప్ప మరెవ్వరూ గాని రావటం లేదు. అంటే బాబాను అంత బాగా అవగాహన చేసుకున్నామన్నమాట. కాబట్టి బాబాను సరిగా అవగాహన చేసుకున్నట్లయితే ప్రతి బాబా మందిరము కూడా నిత్యము కిటకిటలాడుతుంది. కిటకిటలాడటలేదు అంటే మన అవగాహన లోకమే కారణం. ఈ సత్యాన్ని గ్రహించి బాబా నిరంతరము మనల్ని సేవిస్తున్నాడు కాబట్టి నిత్యము బాబా సేవించడం కోసం, బాబాను సేవించడం కోసం మనందరము కూడా బాబా మందిరాలకు వెళ్ళాలి, బాబా మందిరంలో బాబాను సేవించాలి, బాబాను గురించినటువంటి విశేషాలు చెప్పుకోవాలి. మందిరంలోకి వెళ్ళిన తర్వాత లౌకికమైన విషయాలు పిచ్చి మాటలు చెప్పుకోకుండా బాబాను గురించినటువంటి విశేషాలు, బాబా లీలను గురించి కనుక ప్రస్తావన చేసుకున్నట్లయితే బాబా మందిరానికి వెళ్ళినటువంటి పరిపూర్ణ ఫలితం మనకు లభిస్తుంది. సాయిరామ్. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.